వేసారు ఓటు? కారు గుర్తు. కాంగ్రెస్. ఇక్కడ కొంతమంది తమ్ముళ్ళు కూర్చొని ఉన్నారు, వాళ్ళు నడుచుకుందాం మరి. ఓటు ఎక్కడ వేస్తారు ఎందుకు కదా? ఏం పేరే? సోమేష్. సోమేష్ ఎవరికి వేస్తున్నావు మరి ఓటు? కాంగ్రెస్ కి వేస్తా. కాంగ్రెస్? ఎందుకు? టీఆర్ఎస్ కేసలేవా? టీఆర్ఎస్ కేను, కాంగ్రెస్ కేస్తా. ఎందుకే? నల్గొండ గడ్డ అంటే ఇక కాంగ్రెస్ అడ్డా. అది మీడియా వాళ్ళు. ఇప్పుడు మరి కేసీఆర్ నిరుద్యోగ వృద్ధిస్తుండు, ఇప్పుడు మొన్న కొలువులు వేసిండు, ఇప్పుడు వీళ్ళు అధికారంలో లేరు కదా కాంగ్రెస్. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడు, ఇచ్చిండా ఇవ్వలేగా. ఇక నిరుద్యోగ వృత్తి అంటావా? అది కష్టం. అది ఇచ్చినప్పుడు, మేము తీసుకున్నప్పుడు, అది కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పుడు ఇంకో 1 ఇయర్ అప్పుడు వస్తుందేమో అంతే. ఏం పేరే? రాజశేఖర్. లింగగిరి అన్న. మా ఊరికి ఈసారి 100 వేద్దాం అనుకుంటున్నాను. 100? ఏముందన్న, ఎవరు మంచి చేయట్లేదు పేదలకి. అందరూ ఉన్న వాళ్ళకి రోడ్లు ఇటుకే సరిపోతుంది. పేదలను బాగు చేసే నాయకుడు అయితే ఇంతవరకు మనకు తగ్గలేదు. అంటే ఇప్పుడు మీకు ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచిన్నాడు, ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ హుజనార్ గ్రామంలో, హుజనార్ మండలంలో ఈ రోడ్లు ఇవన్నీ బాగాలేదు. ఆయన వచ్చిన తర్వాత ఇంక ఇటు వరకు ఈ ఫండ్స్ ఇటుకే సరిపోయింది. ఇంకా పేదల వరకు వచ్చే అవకాశం అయితే రాలేదు. మరి కేసీఆర్? కేసీఆర్ గారు ఇంకా ఆయనకి ఓట్లు వేయాలంటే కష్టమేనండి. ఎందుకట్లా సార్? ఎందుకట్లా అంటున్నా? ఇంక ఈ పేదలకు ఏం జరిగింది సార్? ఆయన ఇచ్చిన ఎవరికి ఇలా రైతులకే రైతు బంధు పథకాలు ఇచ్చిండు, ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఏం చేసారు సార్? లేని వాళ్ళకి కనీసం ఒక ఇల్లు కట్టుకోవడానికి ఒక రూమ్ గది కూడా ఇవ్వలేదు. మాటల వరకే సరిపోయింది. మీరు ఏం పని చేస్తారా? నేను ఆటో డ్రైవర్. నన్ను ఆటో డ్రైవర్. యూనియన్ ఉందా ఇక్కడ? యూనియన్ అంటే నాది లోకల్ ఆటో అన్న. లోకల్ సార్? సరే మొత్తానికి ఈసారి 100 ఈసారి అయితే 100. ఓకే. మరి ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, ఎవరికి వేస్తున్నావు ఓటు? తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న? అయితే ఆయన ఇక్కడ లోకల్ కాదంటున్నారు మరి? ఆయన లోకల్ కాకుండా కూడా సమాజానికి సర్వీస్ ఓరియంటెడ్గా చేద్దామని వచ్చిండు. నోటు ఓటు రెండు కావాలంటుండు కాబట్టి ఆయనకే వేస్తారు. రెండు మీరే ఇచ్చి మీ అభివృద్ధిని మీరు కాంక్షించరు అని అంటున్నారు కాబట్టి ఆయనకే వేస్తారు ఓటు. ఏం పేరే? నకిరికండి సంజయరావు, మహాజన బిల్డింగ్ వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షుడిని. కార్మిక సమస్యల మీద కానీ, ప్రజా సమస్యల మీద కానీ గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ గవర్నమెంట్ నుంచి ప్రభుత్వాలు ప్రజలకు ఏం పనిచేయట్లేదు. దాంతో పాటు ఎన్నికలు కూడా అని చెప్పి ఎప్పుడు ఎన్నికలు పెడుతూనే జరుగుతున్నాయి. ఉప ఎన్నికలని, జనరల్ ఎన్నికలని గత 5 సంవత్సరాలు బట్టి, 6 సంవత్సరాలు బట్టి ప్రజా సమస్యల మీద ఏమీ పనిచేయకుండా ప్రభుత్వాలు చేస్తూ ఎన్నికలు చేస్తూ ప్రజల్ని మొత్తం అభివృద్ధి అంతా ఆగం చేస్తుంది. పెద్ద మనిషి ఏం పేరే? కొమ్మన పోయిన పెద్ద వెంకటేశ్వర్లు. ఎవరికి వేస్తున్నావు మరి ఓటు? సైదిరెడ్డికి. సైదిరెడ్డికేనా? ఎవరికి వేస్తున్నావు ఓటు మరి? మనకి ఎవరికి మంచిగా చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి వేస్తారు. ఎవరు అనేది డిసైడ్ చేసుకోవాలి. ఇంకా నేను ఎవరికి వేస్తున్నావు? కాంగ్రెస్కి. కాంగ్రెస్కి వేస్తున్నావు? మీరే? నా పేరు నాగయ్య. ఎవరికి వేస్తున్నావు ఓటు? నేను కాంగ్రెస్కి వేస్తాను. తెలంగాణకైతే ఏం, ఎందుకంటే ఏం చేయలేదు తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు గెలిపిస్తే ఈ 4 సంవత్సరాల పిల్లలని ఏమైనా చేయలేస్తారా? ఏం చేయరు, అంత ఉరుకులు పరుగులు తప్ప ఏం లేదు. మీరు ఎవరికేస్తారమ్మా? మేము ఖచ్చితంగా కాంగ్రెస్ హస్తం గుర్తుకే వేస్తున్నాయా? మేమైతే హస్తం గుర్తుకే వేస్తాం. మాకైతే మీ ఇప్పుడు ఇంతవరకు 5 సంవత్సరాలు అయితే కోట్లు కూడా బట్టి ఇంతవరకు జాబ్ లేదు, ఉద్యోగం లేదు, ఏం లేదు. ఇల్లాంటి ఇల్లు ఏమొచ్చిందండి? ఫ్లాట్ ఇచ్చారండి. ఫ్లాట్ ఇచ్చారు కానీ మేమేం కట్టుకోలేం పరిస్థితి అయింది. కూలిన చేసుకొని రోడ్ల అమ్మ చూసుకొని బతున్నాం ఇప్పుడు. రమేష్ అండి నా పేరు. కొర్ర రమేష్. మేము ఓయూ నుంచి వచ్చినాము. అజ్మేరా మహేష్ అని పిహెచ్డి చేస్తున్నాడు కాలర్. వాడాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచినీళ్ళు తాగడానికి కూడా ఏమి చేయాలాడ? మా ఫ్రెండ్ అజ్మీరా మహేష్ అని తెలంగాణ తెలంగాణ రైతు బిడ్డ పార్టీ నుంచి చేస్తున్నాడు. ఆయన గురించి సపోర్ట్ కోసం వచ్చాం. అంటే వీలైనంత వరకు తిరగాలనే ఉద్దేశంతోనే వచ్చాము, తిరుగుతాము కూడా. నా తుమ్మలతండ, మాది వడంబలి మండలం. ఏం పేరు? భిక్షమన్న నా పేరు. ఏం చేస్తావు? ఇంకా ఫ్యాక్టరీలో వర్క్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.